మొన్న మొన్నటి వరకు హైదరాబాద్లోనే షూటింగ్ జరుపుకున్న హీరోలు ఇప్పుడు పక్క రాష్ట్రాలతో పాటు ఫారెన్ వెళ్ళిపోయారు. మరి ఏ హీరో లోకల్లో ఉన్నారు, ఏ హీరో సినిమా ఫారెన్ లొకేషన్లో షూటింగ్ జరుపుకుంటున్నారో ఇప్పుడు చూసేద్దాం. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో చేస్తున్న సినిమాని కోకాపేట్ హౌస్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తిరగకుతున్న దేవర సినిమా షూటింగ్ శంషాబాద్ లో కంటిన్యూ అవుతోంది. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ నిజాంపేట్ సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన గేమ్ చేంజర్ ఇప్పుడు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాలకృష్ణ అనిల్ రావిపూడి భగవంత కేసరి సినిమా షూటింగ్ అల్వాల్లో జరుగుతూ ఉంటే విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నానకరామ్ గూడాలో జరుగుతోంది. మరోవైపు గోపీచంద్ హర్షశ్రీ కాంబోలో తెరకెక్కుతున్న భీమా సినిమా షూటింగ్ తో పాటు కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతున్నాయి. ఈ హీరోలందరూ హైదరాబాద్ లోకల్లో షూటింగ్ చేస్తూ ఉంటే వెంకటేష్ మాత్రం రాష్ట్రం దాటి బీదర్ వెళ్లారు. వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాని బీదర్ పోర్ట్ లో షూట్ చేస్తున్నారు. రెండు సినిమాలతో ప్యారలల్ షూటింగ్ చేస్తున్న రవితేజ మొన్నటి వరకు టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆ సినిమాకి బ్రేక్ ఇచ్చి ఈగల్ షూట్ లో జాయిన్ అయ్యారు. దీనికోసం ఏకంగా ఫారెన్ వెళ్లారు రవితేజ. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న ఈగల్ మూవీ షూటింగ్ ఫారెన్ లో జరగబోతోంది. అయితే ఇప్పటికీ రవితేజ ఫారెన్ వెళ్లి షూట్ కి రెడీ అవుతున్నారు.